శివుడు త్రిమూర్తుల్లో ఒకడు బ్రహ్మ విష్ణువులు సృష్టి స్థితి కారకులైతే అన్నింటినీ తలనో లయం చేసుకున్నవాడు శివుడు ఈ క్రమంలో శివుడు ఆజ్ఞ లేకుండా చేవైన కుటదోని సామెత కూడా ప్రాచుర్యంలో ఉంది నిజానికి శివుడు మహాదేవుడైనా ఆయన ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటాడు కేవలం పులి చర్మానే ధరిస్తాడు దీని వెనుకున్న అసలు కారణం ఏమిటంటే శివుడు ఒకప్పుడు దిగంబరుడే ఆయన శరీరం పైన ఎటువంటి దుస్తులు ధరించేవాడు కాడట అయితే ఒకనొకప్పుడు శివుడు అరణ్యంలో వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఉన్న ఋషులు మునులు భార్యలు దిగంబరుడుగా ఉన్న శివుడి యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోయారట ఆయన ముఖవర్చస్సును చూసి ఆకర్షితులయ్యారట అక్కడ నుంచి శివుడు వెళ్లిపోయినా కూడా శివుణ్ణే తలుచుకుంటూ తమ విధులు సక్రమంగా నిర్వహించేవారు కాదట అయితే తమ భార్యల వింత ప్రవర్తనతో విసుకుపోయిన మునులు దానికి కారణాన్ని తెలుసుకున్నారు ఎలాగైనా సరే మహాదేవుణ్ణి హతమార్చాలనుకున్నారు అందులో భాగంగానే ఒక కుటిలోపాయాన్ని పన్నారు శివుడు రోజూ వచ్చే దారిలో ఒక పెద్ద గుంట తవ్వి అందులో తమ మంత్రబలంతో ఓ పెద్ద శక్తివంతమైన పెద్ద పుల్ని సృష్టించారట అది శివుడు వచ్చే సమయానికి భీకర రూపంతో శివుడిపై ఒక్కసారిగా దాడి చేసింది ఎంతైనా శివుడు మహాదేవుడు కదా ఏ జీవునైనా శివుడు ఆజ్ఞ పాటించాల్సిందే శివుడు ఆ పెద్ద పులిని వధించాడు ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న శివుడు ఆ పులి చర్మాన్నే అంగవస్త్రంగా ధరించాడు ఇది శివుడు పులి చర్మం ధరించడం వెనుకున్న రహస్యం ఈ విషయాన్ని శివపురాణంలో వెల్లడించారు ఈ వీడియోపై మీ విలువైన చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి